श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयुधमुख्यं श्रीरामदूतं सिरसा नमामि यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तदुक्तमस्तकाञ्जलिं भाश्वार्यपरिपूर्णलोचनं కుమారుదిన్నమత రాక్షసాంతకం ప్రేక్షక మహేయులందరికీ ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై రెండు మంగళవారము శుభోదయము శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ ఏకాదశి రాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది శతభిష నక్షత్రము రాత్రి ఆరు గంటల నలభై రెండు నిమిషముల వరకుండి తదుపరి పూర్వాభాద్రి నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషములు వర్జము రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఉంటుంది దుర్మూర్తము ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషం వరకు ఉంటుంది మరియు రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నము మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మకర రాశి మకర రాశి వారు ఈరోజు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది మంగళవారం రోజున రాహుగ్రహానికి కుజగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు కాబట్టి మంగళవారం రోజున కుజ కుజగ్రహానికి కిలోంబావ చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగపీడోపశాంత అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలిగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది అలాగే కుజగ్రాన్ని ప్రీతికరంగా పగడనతనం ధరించినడల విశేషణ ఫలితము మీరు పొందవచ్చును అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృచ్చిక రాశి ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడనతనం ధరించినడల విశేషణ ఫలితము మీరు పొందవచ్చును మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని వృచ్చిక రాశి వారు సన్న చెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రం వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా పగడ రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును మృగశిరా నక్షత్రం వారు నలచండ వృక్షాన్ని చిత్తా నక్షత్రం వారు మార్య వృక్షాన్ని ధనిష్ట నక్షత్రం వారు జమి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోవడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంభూతం కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కుజుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గమనించగలరు అలాగే కేతుగ్రహానికి అలాగే రావుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకము ఈరోజు రావుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్కి నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంత అనగా కళ్ళకున్నటువంటి బాధలు తులిగిపోతాయి కంటి చూపు బాగా కనిపిస్తుంది అలాగే రావుగ్రాన్ని ప్రీతికరంగా గోమేదిక నృత్యం ధరించినడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో రాహు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిషం ఈ మూడు నక్షత్రం వారు కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గో మీదగా ధరించి ధరించినడల విశేషణ ఫలితము మీరు పొందవచ్చును ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణదేగను అలాగే స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని శతవేషి నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించినటల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాకపోవడం వల్ల విశేషణ ఫలితము మీరు రాహు ద్వారా పొందవచ్చును అలాగే ఈ మంగళవారం రోజున రాహుకాల సమయము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషములు ఈ సమయంలో దేవీ దేవతలకు అనగా కనకదుర్గా భవానికి ప్రీతికరంగా నిమ్మకాయ దీపాలు వెలిగించి కనకదార స్తోత్రంతో కానీ లలితశాసనం కుంకుమార్చనతో కానీ పూజలు జన్మించిన మెడల అనుకున్న గడ్డు సమస్యలను కూడా తొలిగిపోతాయి రావాల్సిన బాకీలు అవుతాయి వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం జరుగుతుంది సంతాన భాగ్యం కలుగుతుంది గమనించగలరు అలాగే మంగళవారం రోజున విశేషంగా సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి అలాగే సర్పదోషము కానీ కాలసర్పదోషము కానీ అలాగే కుజదోషం కూడా తొలిగిపోతుంది అన్నింటే మీకు జయం చేకూరుతుంది ఆంజనేయ స్వామి వారికి ఉదయం అభిషేకాలు జరిపించండి ఆంజనేయ వారికి ఉదయం ఆకుపూజ కార్యక్రమాలు కానీ అట్టిపండ్లతో అర్చన కానీ తులసితోటి అర్చన కానీ సింధూరం ధరింపజేయండి ఆంజనేయస్వామి ప్రీతికరంగా హనుమాన్ చాలీసా కానీ తర్వాత ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమత్ బడనా బడబాలన స్తోత్రంతో కానీ ఆంజనేయ రక్షా రక్షాకవచ స్తోత్రం కానీ పూజలు జరిపించిన నెడల షాకిని ఢాకిని గాలి దయంబులను కూడా తొలగిపోయి అన్నింటా మీకు ఆంజనేయ స్వామి రక్షిస్తూ ఉంటాడు గమనించగలరు అలాగే దేవి దేవతలకు ఉదయం అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా లలితా శాస్త్రం కుంకుమార్చనలు జరిపించండి ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి గమనించగలరు అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృచ్చిక రాశి ఈ యొక్క శుభకృత నామ సంవత్సరంలో మేషరాశి వారికి గ్రహ సంచార అనుకూలంగా లేనందువలన చేయు వృత్తి వ్యాపారాలు ఏది కూడా కలిసి రాయు అన్నింటా మీకు అపజయం జరుగుతుంది గమనించగలరు వృచ్చిక రాశి వారికి ఈ శుభకృత సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో అనుకున్నమైన ఫలితాలు బాగా ఉన్నాయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది అన్నింటా మీకు రాబడి ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి గమనించగలరు జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి